ఎస్సో లంగర్ కలిసి వచ్చారు చాలా సంతోషం కానీ మీడియా చేయాల్సిన పని నిజాలు బయటకు తీసుకొస్తే బాగుంటుంది దేనికి పోరాటం చేస్తుంది దేనికి న్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మీడియా స్పష్టంగా చూపిస్తే బాగుంటుంది అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను ఎందుకంటే గత పాదయాత్ర కేవలం ఒకటిన్న రోజు నుండి పాదయాత్ర అంటే 15 రోజులు నుండి పాదయాత్ర ఉంది కానీ పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదు ఒకటిన్నర రోజు ఒకటిన్నర రోజు మళ్ళా పర్మిషన్ తీసుకొని చేసిన పాదయాత్ర ఆపాల్సిన పని లేదు ఎందుకు ఆపుతుంది శరీరం మనం ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు శరీరం ఒకటే కనిపిస్తుంది వల్ల కాబట్టి మరి శరీరంలో మనం ఆపుతా ఉన్నాం ఆ తర్వాత మరి చాలాసార్లు ఇది 4వసారో 5వసారో అనుకుంటాం ప్రతిసారి ఏదో ఒక దానికి ఏం అమ్మ ఉద్యమకారిని కాదు ఆయమేం టెర్రరిస్ట్ కాదు ఆయమేం పెద్ద వేల మందితో బోట్ లేదు ఈరోజైతే అసలు ఎవరూ లేరు ఆమె కారులో ఒకటే సిట్టుకు పోతుంది ఇంకా మామూలుగా గవర్నమెంట్లు వాళ్ళు ఇల్లు పోతున్నారు అంతే ఎందుకు ఆపాల్సి వచ్చింది శర్మిల మనం సిట్టుకు పోయి ప్రశ్నించినంత మాత్రాన ఏమవుతుంది ప్రభుత్వం అసమర్థత గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి చాలా చాలా రకాలుగా ప్రభుత్వం అలసత్వము అసమర్థత ప్రభుత్వం అయితే ప్రశ్నించే గొంతు ఉంటే అరెస్ట్ చేస్తారా ఇంట్లో నుంచి బయటికి పోనీయరా ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా ఎక్కడికి పోయే పని లేదా మిమ్మల్ని కూడా అడుగుతా ఉంది నేను ఇవాళ ఎప్పుడు ఎప్పుడు చూసినా పోలీసు వ్యాన్ బయట పెట్టింటారు చుట్టూ ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టి గొడవలు చేస్తుందా ఆమె ఎవరి కోసం పోరాడుతుంది ప్రజల కోసం పోరాడుతుంది పిల్లల కోసం పోరాడుతుంది నిరుద్యోగుల కోసం పోరాడుతుంది అంటే పోరాడే గొంతును ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తారా అసలు ఆ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాను ప్రభుత్వాన్ని ఈరోజు కూడా నేను పోలీస్ స్టేషన్లో అదే అడిగాను నాకు పోతుంది చూసిపోతాను నేను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి అని అడిగాను దానికి జవాబు లేదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి అడగండి ఎందుకు అరెస్ట్ చేశారో మాకు తెలియదు ఇక్కడ తీసుకొచ్చారని చెప్తా ఉన్నాను అంటే ఎందుకు అరెస్ట్ చేసినారో కూడా చెప్పలేని స్థితి పోలీసు వాళ్ళకు ఉంది అని కూడా ఉంది అని అడుగుతా ఉన్నాను నేను అంటే ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎందుకు ఈరోజు ఈరోజు శర్మిలమ్మ నిరుద్యోగ సమస్య మీద ఆమె పోరాటం చేసింది స్టార్టింగ్ మొదలు పెట్టింది ఆమె పోరాటం ఉద్యమానికి తీసుకొచ్చింది ఆమె ఈరోజు మరి వేరే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈరోజు మీటింగులకు దానికి దీనికి మరి వాళ్ళు ఇస్తూ ఉన్నారు పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు పెద్ద పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నాయి మరి శర్మిలమ్మ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ శర్మిలమ్మ ధర్నా చేయడం కానీ ఎందుకు శర్మిలమ్మను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు శర్మిలమ్మను ఇంట్లో నుంచి బయటకు పోనీయట్లేదు అంటే ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చేస్తా ఉన్నారా అంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదా ఎందుకు అని అడుగుతా ఉన్నాయి వాళ్ళని అంటే మరి పోలీసు వాళ్ళు దండికి మంది వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు వ్యాన్లో ఎక్కించకుండా చేస్తూ ఉన్నారు మరి అటువంటిప్పుడు ఆవేశం వస్తుంది మీద పడతా ఉంటే ఆవేశం రాదా ఈరోజు నాది కూడా అదే జరిగింది పోలీస్ స్టేషన్లో ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లో జరిగింది ఏంటి 10 మంది మహిళా పోలీసులు వచ్చి నన్ను లోపల కూర్చోబెట్టడానికి ఎత్తుకొని ప్రయత్నం చేస్తున్నారు ఏడబడితే ఆడ పట్టుకుంటా ఉన్నారు ఏడబడితే ఇది చేస్తూ ఉన్నారు మరి అటువంటిప్పుడు నాకు ఇది రాదు నేను కొట్టాలనుకుంటే ఎంతగా కొట్టచ్చు గట్టిగా కొట్టచ్చు నేను అట్లా అన్నా అంతే దానికి ఈరోజు మరి TV9లో అయితేనేమి ఇంకో NTVలో అయితేనేమి చాలా దాని అనేది ఈరోజు చాలా నేను గట్టిగా కొట్టినట్టుగా చాలా కొట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరూ ఇప్పుడు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఆమె ప్రజల కోసం పోరాటం చేస్తుంది ప్రజల కోసం ఆమె వచ్చింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఆమె వచ్చింది అవి ఫిల్ఫిల్ కావాలని వచ్చింది ప్రజల కోసం వచ్చింది ఆమె ఈరోజు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందంటే ఒక ఆడపిల్ల అది సాధ్యమా ఎవరి కోసం చేసింది ఎందుకోసం చేసింది ఎందుకు ఆమె ప్రశ్నిస్తూ ఉంది ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా మీడియా వల్ల కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఉన్ని లేని ఊరికే చూపించమని మిమ్మల్ని కోరట్లేదు నిజాన్ని చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి మీరు కూడా భాగస్వాములు కమ్మని మిమ్మల్ని అడుగుతున్నారు న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంతకాలం అని అంచేస్తారు ప్రభుత్వాలు అనేది ప్రతిపక్షాలు వ్యక్తిగత స్వేచ్ఛది ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఏదైనా చేస్తే దానికి
సొల్యూషన్ చూపించాల్సిన ప్రభుత్వం. ఈరోజు ఎందుకు ఎంతకాలం ఆపేస్తారు అవన్నీ? ఎంతకాలం హౌస్ అరెస్ట్ చేస్తారు? ఎంతకాలం ఎన్నిసార్లు తీసుకొచ్చి పోలీసులు మాకు దౌర్జన్యం బలం ఉందని చెప్పి పోలీసు వాళ్ళు 10 మంది ఆడ పోలీసు వాళ్ళు 10 మంది మగ పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లో వదిలిపెట్టి పోవడం ఇది ధర్మమా? ఇది న్యాయమా? న్యాయం ప్రశ్నించే గొంతును ఆపేస్తారా? ఎందుకు ఆపేస్తారని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. మిమ్మల్ని అందరూ కూడా చేతులకి మొక్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియా కరెక్ట్గా చూపించండి. ప్రజల కోసం మీరు కూడా పోరాడండి, మీరు కూడా నిలబడండి. ఆమెకు నిలబడమని మిమ్మల్ని కోరటం లేదు, కానీ మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నిజాలు చూపించండి. ప్రజల కోసం మీరు కూడా పోరాడండి, ప్రజల కోసం మీరు కూడా నిలబడండి. ఈరోజు చెరువులో మా డ్రైవర్ను కొట్టారు, గన్మెన్లను కొట్టారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాగేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. కానీ వాళ్ళదేం తప్పు? వాళ్ళ పోలీసు వాళ్ళు తప్పు చూపించరు. మీరు ఈరోజు చెరువులమ్మ అట్లా అనిందో లేదో నేను చెయ్యి అట్లా అన్నాను, అదే చూపిస్తున్నారు. కొట్టాలంటే ఎంత గట్టిగా కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ కొట్టాలనే ఉద్దేశం చెరువులమ్మకు లేదు, నాకు లేదు. పోలీసు వాళ్ళు, ప్రభుత్వం అందరు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రజల కోసం చేయాలని మిమ్మల్ని అందరినీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు మేల్కొనండి, ప్రజలకు మంచి సొల్యూషన్ తీసుకురండి, ప్రజలకు మంచి చేయండి. మీరు మంచి చేస్తే మీ ప్రభుత్వమే వస్తుంది తర్వాత కూడా. అదే మిమ్మల్ని కోరుతాం. చెరువులమ్మ చాలామంది అడిగేవారు, మీరు ఇన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇన్ని చెప్తా ఉన్నారు, అవన్నీ వాళ్ళు చేస్తే ఎట్లమ్మా అని చాలామంది ఆమెను ప్రశ్నించారు. చేస్తే మంచిదే, ప్రజలకు మంచి జరగడమే నేను కోరుకుంటా ఉన్నాను. నేనేదో చేయాలని కాదు అని చెప్పి చెరువులమ్మ చాలామందికి చెప్పింది. నేను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అసమర్థ ప్రభుత్వం కాకుండా, ఏదంటే అది నియంత ప్రభుత్వం కాకుండా ప్రజల కోసం పనిచేయమని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఉన్ని లేని కేసులు పెట్టి చేయకుండా మంచికి మేలుకు నిలబడమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియా వాళ్ళకి మీకు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఆల్రెడీ లంచ్ మోషన్లో ఇప్పుడు చేస్తాను. స్టేషన్ దగ్గర ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని కూడా కొట్టారంట. మరి ప్రెస్ వాళ్ళని కూడా అయితే ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, ప్రెస్ వాళ్ళని కొట్టాల్సిన పని లేదు. అసలు ఈరోజు కనీసం 40-50 మంది కూడా లేరు ఆమెతో పోయేదానికి. మీరందరూ కూడా చూసే ఉంటారనుకుంటా. పోతుంది, సిట్టుకు పోతుంది, ప్రశ్నించి వస్తుంది, అడిగి వస్తుంది, అంతే కదా. దానికి సొల్యూషన్ వెతకాల్సిన ప్రభుత్వం. శర్మలమ్మను అరెస్ట్ చేసుకుంటా తీసుకుపోయి పోలీసు స్టేషన్లలో పెట్టి ఇంటికాడ పెట్టి చాలా తప్పు, ఇది రిడిక్యులస్. లేదు, ఇంటి నుంచి పోతా ఉంది ఆమె సిట్టుకు ప్రశ్నించడానికి పోతా ఉంది. హార్డ్లీ 30-40 మంది కూడా ఒక్కరే ఉన్నారంట, ఎవరు లేరంట, గవర్నమెంట్ ఉన్నారంట. పోనీ కనీసం 10-20 మంది కూడా లేనప్పుడు